నమస్కారం. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. యుధిష్ఠిరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర. పాండురాజు సంతానమైన పాండవులలో పెద్దవాడు. కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు. పాండురాజు మరణానంతరం పాండవులను భీష్ముడు ధృతరాష్ట్రుడు తండ్రి లేని లోటు కనిపించకుండా పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్ని విధాల శ్రద్ధతో తండ్రిని మించిన తనయుడిగా ప్రశంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజు పదవిలో నియమించాడు. విద్యాభ్యాసం తర్వాత ధృతరాష్ట్రుడు తన తమ్ముడి భాగమైన అర్ధరాజ్యాన్ని పాండవులకు పంచిచ్చాడు. ఆ రాజ్యానికి మొదట పాండవ ప్రస్థం ముఖ్య పట్టణంగా ఉండేది. శ్రీకృష్ణుని కోరిక మేరకు ఇంద్రుడు పంపిన విశ్వకర్మ ఇంద్రప్రస్థం అనే నూతన రాజ్యాన్ని నిర్మించి ధర్మరాజుకు ఇచ్చాడు. తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో ధర్మరాజు రాజసూయ యాగం దిగ్విజయంగా నిర్వహించాడు. యాగసభలో శ్రీకృష్ణుడికి అగ్నితాంబూలం ఇచ్చి పూజించాడు. ఆ సందర్భంగా తనను అవమానించిన చేదిరాజైన శిశుపాలుడి శిరస్సును శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో ఖండించాడు. మయసభ విశేషాలను తిలకించడానికే విడిది చేసిన దుర్యోధనుడు అవమానానికి గురయ్యాడు. అసూయతో దుర్యోధనుడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పరి అనే శకుని చేతిలో ధర్మరాజు తన సర్వస్వాన్ని, సోదరులను, చివరకు ద్రౌపదిని కూడా ఓడిపోతాడు. దుశ్శాసనుడు పాంచాలిని జుట్టుపట్టి బలవంతంగా సభలోకి ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపదిని వివస్త్రణం చేయవలసిందిగా దుర్యోధనుడు తమ్ముణ్ణి ఆజ్ఞాపిస్తాడు. శ్రీకృష్ణుడు ద్రౌపదికి అక్షయమైన వస్త్రాలను అనుగ్రహించి ఆమె మానాన్ని రక్షించాడు. ధృతరాష్ట్రుడు తన కుమారుడి తప్పును గ్రహించి వెంటనే ద్రౌపది కోరిక మేరకు పాండవులను దాసి విముక్తుల్ని కావించి వాళ్ళ రాజ్యం తిరిగి ఇచ్చివేశాడు. మరల దుర్యోధనుడు రెండవసారి జూదమాడడానికి ధర్మరాజుని హస్తినాపురానికి పిలిచాడు. ఓడిన వాళ్ళు నారచీరలు ధరించి 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలనేది పందెం. అజ్ఞాతవాస సమయంలో గనక గుర్తించబడితే ఆనాటి నుంచి మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం ప్రారంభించాలి. నియమానికి అంగీకరించిన ధర్మరాజు శకుని చేతిలో మళ్ళీ ఓడిపోతాడు. ధర్మరాజుకు అపకారం చేసిన కౌరవుల పాలనలో ఉండడానికి ఇష్టం లేక ఎందరో పౌరులు తమ తమ కుటుంబాలతో పాండవుల వెంట అరణ్యాలకు తరలివచ్చారు. పెద్దల ఉపదేశానుసారం ధర్మరాజు సూర్యుని ఆరాధించి అక్షయ పాత్రను వరంగా పొందాడు. దాని ప్రభావం వల్ల అతడు వెంట వచ్చిన 50 మందిని పోషిస్తూ అరణ్యంలో కూడా మహారాజులాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. అరణ్యవాసంలో ఉండగా ఒకనాడు వేటకు వెళ్లిన భీముణ్ణి కొండ చిలువ చుట్టేసి భక్షించబోయింది. ధర్మరాజు తమ్ముడిని వెతుకుతూ అక్కడికి వెళ్ళి ఆ మహాసర్పం అడిగిన ప్రశ్నలకు ధర్మబలంతో తగిన సమాధానాలు ఇచ్చి తమ్ముణ్ణి విడిపించుకుని వచ్చాడు. ఆ పాము శాపం తొలగి నహుషుడు అనే రాక్షసుడు మహారాజు అయ్యాడు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన పాత్రలు మహాభారతంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి మరో పాత్ర గురించి మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక.